నమస్కారం ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జనవరి పద్దెనిమిది నుంచి శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో వివిధ రాసుల్లో జన్మించిన వారిపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేస్తారా ఇప్పుడు మేము తెలుసుకోవాలనుకుంటున్నది ప్రత్యేకించి తులారాశి వారి గురించి తులారాశి వారు అసలు ఎలా ఉంటారు వారిపై ఈ ప్రభావం ఎలా ఉంటుందంటారు శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపి వాసరాపీఠ నిలియ సరస్వతి నమోస్తుంది అందరికీ నమస్కారం తులారాశి తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు సాధారణంగా తులారాశి అంటే దానికి సింబల్ వచ్చేసి త్రాసు అంటే బ్యాలెన్స్డ్గా ఉండడం మొక్కుసూటిగా ఉండడం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడం సాధారణంగా లాయర్లు జడ్జ్ ఈ పోస్ట్లన్నీ కూడా శని చాలా బాగుండాలి ఎందుకంటే తులారాశిలో శని ఉచ్చలో ఉంటాడు కాబట్టి సాధారణంగా ఈ ముక్కు సూటితనం ఇవన్నీ ఉండాలి అది కాకుండా జడ్జిలు ఎక్కువగా ఈ వారే ఉంటారు అలాగే తులాలగ్నం వారు కూడా ఉంటారు అలాగే రాశాధిపతి సుక్కుడేయుడు కాబట్టి టీవీ పత్రిక మీడియా రంగం సినిమా రంగం వారు కూడా వారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవాలి ఈ ముక్కు సుడితనం వల్లనే మనకి శత్రువులు ఎక్కువగా ఉంటారు అలాగే వీళ్ళు చాలా అట్రాక్టివ్ పర్సన్స్ కూడా ఉంటారండి వారు ఎందుకంటే సుక్కుడు అధిపతి ఏడు కాబట్టి రాసి అధిపతి అలాగే జనాలకి సహాయ సహకారాలు అందిస్తారు కొంచెం పొదుపుగా ఉంటారు అలాగే వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి శివుని కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటారని చెప్పుకోవాలి మరి ఈ రాశివారు వివిధ రంగాలలో స్థిరపడి ఉంటారు వివిధ రంగాల్లో వారు శుభ ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ప్రత్యేకించి ఎలా ఉండబోతోంది అంటారు ఇక ఈ తులారాశివారికి ఏ రంగంలో బాగుంటుందంటే అటు విద్యార్థులకి క్రీడాకారులకి రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి అలాగే పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వారందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడుతో వెళ్ళిపోయింది మీరు గత రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన కష్టాలను అనుభవించారు శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అలాగే షూరిటీస్ పెట్టవచ్చును అలాగే ముఖ్యంగా గురుబలం కూడా మనకి స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండో తారీఖు నుంచి సో గురుబలం స్టార్ట్ అవ్వడం వల్లనే మనకి అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఉద్యోగస్తులకి ఫారెన్ టూర్ కానీ విజిట్ కానీ అసైన్మెంట్స్ కానీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అన్ని రంగాల వారికి మటుకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఒక్క టెన్ పర్సెంట్ తక్కువ నచ్చింది అంటే రాశిలో కేతు ఉన్నాడు సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఉంటుంది టెన్ పర్సెంటే ఇది ఉంటుంది కాబట్టి నైంటీ పర్సెంట్ బాగుందని చెప్పుకోవాలి ముఖ్యంగా తులారాశి వారికి ఎందుకంటే ముఖ్యమైన గ్రహాలు రెండు గురువు శనండి అవి రెండు కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా తులారాకి యోగకారకుడు అదృష్ట కారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమే శనయ్యి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి తులారాశి వారికి గురువుగారు మరి తులారాశిలో జన్మించి వివాహం ఆలస్యం కావటం కావచ్చు సంతానం కలగకపోవటం కానీ ఇలాంటి తదితర ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఏమైనా యోగదాయకంగా ఉంటుందంటారా అలాగే ఈ రాశి వారికి వివాహం ఖచ్చితంగా అవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉండడం మళ్ళా సంవత్సరకాలం పాటు అక్కడే ఉంటాడు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురువు అక్కడే ఉంటాడు కాబట్టి గురువు వివాహానికి కారకుడు అలాగే సంతానానికి ముఖ్యంగా కారకుడు కాబట్టి అవివాహితులకి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇది కాకుండా ఆల్రెడీ సంతానం అంటే కనుక రెండో సంతానం కూడా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా వీరికి శుభం కలుగుతుందని చెప్పాలి అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి బంధువులతో మీళ్ళు కళకళ అలాగే మీరు దైవ దర్శనం చేసుకుంటారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు దైవ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా తప్పకుండా మీరు పాల్గొంటారు మరి తులారాశి వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది అంటారు ఇక ఈ తులారాశి వారికి ముఖ్యంగా శని బలం పరిపూర్ణంగా ఉంది శని ఆరోగ్యకారకుడు ఆయుష్ కారకుడు కూడా అని మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఆయుష్ కూడా కారకత్వమైన గ్రహం శని పంచమ స్థానంలో స్వస్థానంలో యోగకారకుడే అదృష్టకారకుడే లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శని కుంభంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే ఆయుష్ కూడా పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి సో మేజర్ ఇబ్బందులు అయితే ఏమీ ఉండవనే చెప్పుకోవాలి సో ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆయుష్ చాలా బాగుందని చెప్పాలి రైట్ గురుగారు మరి శుభ ఫలితాలు కలగాలి మరింత యోగదాయకంగా ఉండాలి సంవత్సరం అంటే కనుక వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటండి ఈ రాశి వారికి రాశిలో కేతు ఉన్నాడు సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి సెప్టెంబర్ దాకా మళ్ళీ సెప్టెంబర్ నుంచి రాహుకేతులు మారిపోతారు కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి సెప్టెంబర్ నెల దాకా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేయడం అలాగే వీలైతే తిరుతణి పళని కుక్కి అలాగే స్కందగిరి టెంపుల్ అలాగే మోపీదేవి ఈ గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది అభిషేకంగానే అర్చన కానీ చేసుకుంటే చాలా మంచిది వీలైతే హోమం కూడా చేస్తే చాలా మంచిదండి సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా జరగాలి అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే అనుక ఎందుకంటే ఈ తులారాశి వారికి మొన్నే గ్రహణం కూడా వెళ్ళింది సో మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి కేతుకి ఏడు వేల సార్లు జపం చేయించి ఉలవల కేజింపో బ్రాహ్మణికి దానం ఇవ్వడం అలాగే సప్తమ స్థానంలో రాహు రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజింపో దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి